Hi friends, welcome back to our channel Letha's Kitchen and Vlogs. Ivala meeru chustunnaru oka special vlog andi. Ippudu meeru chustunnaru kada Vaidehi Parinayam serial. So aa serial shooting ekkada jarigindi, ela jarigindi idantha kuda nenu meeku ee video lo chupichestanu. सो ई वीडियो वे चला सेपु तीसरें अंटे मॉर्निंग ईवनिंग दाका तीस अंत तीसार अच्छी सो मेमे सर की नईटी सो इक शूटिंग जरूरत विषय जस्ट ऊर के अला वेलामु वैते अगर शूटिंग जो विषय अर्थम बट मेन क्यारक्टर्स उंटर कदा यह बैकग्राउंड चूँसारी बैकग्राउंड इकड ने चूप्त बैकग्राउंड रेंडु सेम अन्नमाट इकड़े शूटिंग तीसारु सो प्रेजेंट शूटिंग जरुगुतू उंदन्नमाट मेमु वेल्लेसरी की मेन एक्टर्स अला कूर्चोनी सरदागा कबुर्लु चेप्पुकुंटू उन्नारु मनम एंटंटे फस्टे कोंचेम भयस्थुलं कदा एल्ली फोटो कावाली अनि अडिगिते వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని చెప్పేసి అడగలేదు సో అందరూ అక్కడ సరదాగా కసేపు కూర్చున్నారు మేము వెళ్ళినప్పటికైతే షూటింగ్ ఏమీ జరగట్లేదు అందరూ ఖాళీగానే ఉన్నారు కానీ మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయలేదు అలాగే ఒక ఫోటోను అడగలేదు ఏది చేయలేదన్నమాట కాకపోతే మనం సీరియల్ చూస్తున్నప్పుడు వాళ్ళు మనకి చాలా కలర్ఫుల్గా చూపిస్తారు కదండి సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే చాలా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చారు పదే పదే అంటే సీన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట ఒకసారి ఏమైంది అంటే బ్యాక్గ్రౌండ్లో వెనకాల పీపుల్స్ కనిపిస్తూ ఉన్నారు సో వాళ్ళు ఫస్ట్ చూసుకోలేదు ఫస్ట్ ఒక టేక్ తీసుకున్నారు ఆ తర్వాత చెక్ చేస్తే అక్కడ తెలుస్తూ ఉందన్నమాట సో ఇక్కడ పీపుల్స్ కనిపిస్తున్నారని చెప్పి సో అది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో షాట్ తీశారన్నమాట ఇంకో షాట్ తీసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది ఆ తర్వాత అక్కడ ఒక ఫైర్ కూడా వెలిగించారు ఇంకో షాట్లో ఏమైందంటే ఆ ఫైర్ అనేది అంతగా వెలగట్లేదు సో అది కొంచెం లైట్ లైట్గా వెలుగుతుంది అందుకోసం ఆ షాట్ కూడా తీసేసారు ఇలా చాలా కష్టపడతారండి వాళ్ళు మనము చూసి ఎంటర్టైన్ అవుతాం కానీ దీని వెనకాల టెక్నీషియన్స్ కూడా చాలామంది ఉంటారండి సో ఇలా అయితే షూటింగ్ జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది చాలాసేపు ఉన్నాము కాకపోతే వాళ్ళతో ఫోటో అందరితో దిగి ఉండొచ్చు కానీ మేము దిగలేకపోయాము ప్లస్ ఈ యాక్టర్స్ కూడా కొంచెం సరదాగానే ఉన్నారు మనం పోయి మాట్లాడితే ఓకే బాగానే పలికరించే వాళ్ళేమో బట్ మనం వెళ్ళలేదు దగ్గరికి సో ఇలా అయితే షూటింగ్ జరుగుతూ ఉంది సో మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉన్నారు పదే పదే చెప్పిన డైలాగ్సే మళ్ళీ చెప్పటం కూడా జరుగుతుంది ప్లస్ ఇలా గ్రూప్ షాట్ తీసుకున్నారు కదండి సో ఈ గ్రూప్ షాట్ ఏమవుతుందంటే మళ్ళీ మనకు టీవీలో చూయించినప్పుడు జస్ట్ ఒక్కరి ఫేస్నే ఫోకస్ చేసి చూపిస్తారంటే టెన్షన్ పడుతున్నట్టు లేదా వాళ్ళు ఏదో డైలాగ్ చెప్తున్నప్పుడు వాళ్ళ ఫేస్ని ఫోకస్ చేస్తారు కదా అది ఎలా తీస్తారంటే వీళ్ళు ఏ ప్లేసెస్ అయితే నిల్చున్నారో సేమ్ అదే ప్లేస్లోనే ఒక్కొక్కరిని పిలుస్తున్నారన్నమాట వచ్చి వాళ్ళు ఒక్కరిదే ఫేస్ అనేది దగ్గరగా పెట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి వాళ్ళకు ఇంకోటి దగ్గర షాట్ తీస్తున్నారు సో మన కెమెరాలు ఫోన్ కెమెరాలు కాబట్టి చీకట్లో కొంచెం లైటింగ్ తక్కువగా ఉన్నాయి బట్ వాళ్ళు కొంచెం కొన్ని లక్షలు పెట్టి కెమెరాలు కొంటారు కదా సో వాళ్ళ కెమెరాస్లో చాలా బాగా కనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ ఆయన డమరుకం వాయిస్తూ ఉన్నారు కదా సౌండ్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో ఇస్తారండి ఆ డమరుకం వాయిస్తున్న సౌండ్ వచ్చి ఇప్పుడు ఆయన జస్ట్ ఊరికే హ్యాండ్ మూమెంట్ మాత్రమే ఉంది ప్లస్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సో అపశకనం జరగబోతుంది అని చెప్పి అప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ కంగారు పడటము అలాగే వెనకాల ఈ స్పిన్నర్ తిప్పుకునే ఆవిడ ఉంటారు కదా ఆవిడ ఆనందపడ్డము సో ఇలాంటి సీన్స్ అనేవి రికార్డ్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఇది లాస్ట్ వీకే నేను రికార్డ్ చేసిన వీడియో అండి బట్ వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ చేద్దాము అన్నట్లు నేను అప్పుడు నేను పోస్ట్ చేయలేదన్నమాట మన ఛానల్లో పీపుల్స్ కూడా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ అంటే ఫోటోలు దిగాలి వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి గుమిగూడట్లేదు జస్ట్ దూరం నుంచి నిల్చొని చూస్తున్నారు అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఇదిగో చూస్తున్నారు ఇక్కడ డైరెక్టర్ వాళ్ళు కూర్చొని ఉన్నారు సో ఇలా యాక్టర్స్లో ఒక పర్సన్ కూడా అక్కడ కూర్చొని సో వీళ్ళంతా ఏంటంటే మానిటర్ చేస్తూ ఉన్నారు అంటే ఎలా వస్తుంది సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చొని
మానిటర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. అయితే ఆ రోజు బాగానే చాలాసేపు వెయిట్ చేసాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ పక్కనే శివాలయం ఉంటుంది, ఆ శివాలయంలో కూడా చాలా ఎపిసోడ్లు షూట్ చేశారండి. ఆ శివాలయాన్ని ఆల్రెడీ మనం షూట్ చేసి అంటే మన ఛానల్లో ఈ శివాలయం ఎక్కడుంది, ఈ ప్లేస్ ఎక్కడుంది, ఇదంతా కూడా నేను ఆ వీడియోలో చెప్పానండి. సో నేను ఆ వీడియోని మీకు ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ప్లస్ ఐ కార్డ్లో మీకు వీడియో చూస్తున్నప్పుడు పైన కనిపిస్తూ ఉంటుంది కదా, సో అక్కడ ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. సో ఈ ప్లేస్ ఎక్కడుంది, ఈ షూటింగ్ ఒకటే కాదండి చాలా షూటింగ్స్ జరుగుతాయి, అంటే మనకు తెలిసి మనకు ఓపిక ఉండి వెళ్ళాలి కానీ చాలా షూటింగ్స్ చూడొచ్చు అనమాట. సో అందరితో కూడా ఫొటోస్ దిగొచ్చు. నేను వచ్చేసి ఓన్లీ ఈ డమరుకం వాయిస్తున్న స్వామి ఉన్నారు కదా ఆయనతో ఒక క్లిప్ దిగాను. అండ్ ఇంకోటి మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా వైదేహి గారు, తనతోటి ఒక ఫోటో దిగాను అనమాట. సో అది కూడా మా హస్బెండ్ సరిగ్గా చూసుకోలేదు లైటింగ్లో కనిపిస్తున్నానా లేదా అని చెప్పి, సో అందుకోసం కొంచెం షేడెడ్గా కనిపిస్తూ ఉంటానన్నమాట. ఓకేనా, వీడియో నచ్చితే ఒకే ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.